రైట్. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, మీరు ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు కదా, రామాంజనేయులు గారు చెప్పండి ప్లీజ్. ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కానీ లేదా సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం కానీ ఈ నియామకాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేసినా, కంప్లైంట్ చేసినా, ఎందుకంటే ఇటు యూపీఎస్సీ మార్గదర్శకాలు ఉన్నాయి, అటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ రెండింటిని అధిగమించే ఈరోజు ఈ నియామకం జరిగినట్లుగా మనకు కనిపిస్తోంది కదా, ఎవరైనా న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తే ఏమవుతుంది అంటారు? అమ్మా, న్యాయస్థానాల్లో ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి, జూనియర్ సీనియర్ అన్నటువంటిది. ఇక్కడ మెరిట్ కమ్ సీనియారిటీ అన్నటువంటి ఒక ప్రామాణికం తీసుకున్నప్పుడు ఈయన కన్నా ముందున్నటువంటి 12 మంది మెరిట్ ఉన్నవాళ్ళు కాదా ప్రశ్న వస్తుంది కదా. మరి మెరిట్ ఉన్నవాళ్ళు కాదన్నప్పుడు వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఇక్కడ ఏ పోస్టులో కూడా వాళ్ళు ఆనర్, ఇప్పుడు ఒక డీజీపీ పోస్ట్ ఈక్వలెంట్ పోస్టులు పోలీస్ శాఖలో 4-5 ఉంటాయి, జైలు కానీ ఏసీబీ కానీ ఆర్టీసీ కానీ ఇలాంటివి సేమ్ క్యాడర్ పోస్టులు అవన్నీ. మరి అలాంటప్పుడు ఆ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు అర్హత ఉన్నట్లా లేనట్లా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఎవరైనా కోర్టుకు వెళ్తే డెఫినెట్ గా ఇది నిలబడదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఆ లిస్ట్ లో మనం ఒకసారి కానీ చూసినట్లయితే నాకున్న అనుభవంతో అక్కడ కౌమది వీళ్ళందరికీ ఉన్నా తెలియదు కానీ అక్కడ సురేంద్ర గారు చాలా ఎమినెంట్ ఆఫీసర్, అనురాధ మేడం చాలా మంచి ఆఫీసర్, అట్లాగే ద్వారక తిరుమలరావు గారు ఎంత కమిట్మెంట్ కమిట్మెంట్ చేసినటువంటి అధికారి, వీళ్ళందరూ సీనియర్లు గా ఉన్నారు. మరి వాళ్ళకి మెరిట్ ఉంది, మరి వాళ్ళని మెరిట్ లేదని మనం ఎలా చెప్పగలం? కాబట్టి యూపీఎస్సికి వెళితేనే అక్కడ వాళ్ళు దీన్ని ప్రక్షాళన చేస్తారు, ఎవరైనా సీనియర్స్ కోర్టుకి వెళితే అక్కడ ఇది తప్పకుండా వివాదాస్పదం అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ పొలిటికల్ న్యూట్రాలిటీ అన్నటువంటి దాంట్లో ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు, ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీస్ ఏమి ఆకాశంలో నుంచి ఊడిపడరు, కుటుంబాల నుంచే వస్తారు. ప్రజాస్వామ్య దేశంలో కుటుంబాల నుంచి వచ్చినప్పుడు కుటుంబ నేపథ్యము పొలిటికల్తో అటాచ్మెంట్ ఉంటుంది, అన్నో తమ్ముడో భార్యో లేదా వాడు దూరపు బంధువు ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధాన్ని ఈయనకు రుద్దడం కానీ ఈయన దాన్ని భుజాల మీద వేసుకోవడం కానీ రెండు తప్పే. నాయకులు ఆయన్ని వృత్తిపరంగా చూడాలి కానీ వాళ్ళ కుటుంబ ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నా వరకు నేను ఎందుకంటే ప్రేక్షకుల కోసం చెప్తున్నా, నా నేపథ్యం ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు నా అల్లుడికి సీట్ ఇచ్చినప్పుడు వెస్ట్ గోదావరిలో రాజేష్ అని అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబడు వెళ్ళాడు. తర్వాత 2014లో ఆయన కాకుండా నా బిడ్డకు సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, పోటీ చేసింది ఓడిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి అప్పుడు నా బిడ్డ, నా అల్లుడు వైసీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాకు గతంలో జరగనటువంటి ఒక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రెండింటిని కలిపి 3 సంవత్సరాలు పని చేయించుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించాడు. అంటే ఆయన నాలో వృత్తిని చూశాడు కానీ నా కుటుంబ నేపథ్యాన్ని చూడలేదు. కాబట్టి నాయకత్వము, నాయకుడు పని చేసుకునేటటువంటి విధానంలో ఆయనలో ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి క్వాలిటీస్ ని చూసినప్పుడు డెఫినెట్ గా మంచి పనులే జరుగుతాయి ప్రజలకి. ఇంకొకటి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, అంత ఆయన మాకు చనిపించిన మేము ఏవైనా కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన అంగీకరించేవాడు కాదు, అలాగే ఆయన ఏవైనా చెప్పినప్పుడు మేము అంగీకరించేవాళ్ళం కాదు. సో ఈ రకంగా ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు, ప్రజలచే నియమించబడినటువంటి అధికారులు ఒక బండికి 2 ఎద్దుల్లాగా వెళితేనే సవ్యంగా నడుస్తుంది తప్ప, ఇది నీ మీద నేను స్వారీ చేయాలి, నా మీద నువ్వు స్వారీ చేయాలి అన్నప్పుడు ఎస్ ట్రాన్స్ఫరింగ్ అథారిటీ ఉంటుంది కాబట్టి కీలకమైనటువంటి పోస్టులు అనేసి ఒక భ్రమలో మా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కొంతమంది ఉంటున్నారు కాబట్టి అదే శాశ్వతం అనుకొని కళ్ళు మూసుకొని ఉంటున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ గారి పక్కన పెడదాం, ప్రవీణ్ ప్రకాష్ గారు సీఎం దగ్గర ఉన్నారు, కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు.
ఆయన ఎన్ని వివాదాస్పదమైనటువంటి జీవోలు చీఫ్ సెక్రటరీ తెలియకుండా ఇచ్చేశారు, అవి కోర్టులో ఛార్జ్ అయినాయి, ప్రజాధన వృధా అయింది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. సో ఆయన ఆ లక్ష్మణ్ రేఖ దాటేశాడు. ఎందుకోసం దాటాడు అన్నది ఆయన చేసుకున్నోడికి చేసుకున్నంత అని. అంతే తప్ప ఆల్ ఇండియా సర్వీస్ అధికారులందరినీ మనం ఒకే ఘాటికి కట్టలేము. ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో నిష్టతో నిబద్ధతతో నియమ నిబంధనలకు లోబడి ప్రజలకు మేలు చేసేటటువంటి అధికారులు కోకొల్లలుగా ఉన్నారు. ఇంకోటి కూడా మా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు గమనించాల్సిన విషయం, పలానా పోస్టు కీలకము, పలానా పోస్టు పోకలు, పలానా పోస్టు నాన్ పోకలు కాదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్ ఆ గురుకుల పాఠశాలకు ఎవరు వెళ్ళరు. మరి అలాంటిది ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా వెళ్ళి ఈరోజు ప్రపంచంలో తెలంగాణ గురుకులాల గురించి హార్వర్డ్ యూనివర్సిటీ కూడా స్టడీ చేసే స్థితికి తీసుకొచ్చారు. మంచిది ఆ శాఖ మంచిది అనేది కాదు, ప్రజలకు సంబంధించిన రామాంజనేయులు గారు, కొంచెం మీ ఆడియో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు, ఒక్కసారి అది చెక్ చేసుకోండి. ఆ లోపల మనం రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు చెప్పండి. అంటే ఒక చర్చ ఒకటి లక్ష్మణ రేఖ దాటి అధికారులు ప్రవర్తించినప్పుడు ఇలాంటి ఎండింగే ఉంటుంది అని అనేది స్వయంగా ఐఏఎస్ అధికారులుగా చేసిన మన రామాంజనేయులు గారు కానీ అదేవిధంగా చంద్రవదన్ గారు కానీ చెప్తున్నారు. అయితే ఒకవేళ సరే లక్ష్మణ రేఖ దాటారు, లక్ష్మణ రేఖ దాటకుండా తాము ఖచ్చితంగా రూల్స్కి అనుగుణంగా పనిచేసే వాళ్ళ పరిస్థితి అసలు, అంటే కనీసం వాళ్ళు పదోన్నతులు కాదు కదా, వాళ్ళు స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉందంటారా? రామకృష్ణ గారు మ్యూట్లో ఉన్నారు. వినిపిస్తోందా రామకృష్ణ గారు? మ్యూట్లో ఉంది మీ వాయిస్, మ్యూట్లో ఉంది రామకృష్ణ గారు. రైట్, చంద్రవదన్ గారు చెప్పండి. అంటే ఈ లక్ష్మణ రేఖ దాటకూడదు అని మీరు అందరూ కూడా చెప్తున్నారు, సరే ఒకవేళ దాటకుండా సిన్సియర్గా తమ బాధ్యతలు నిర్వర్తించుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళే కదా. ఇప్పుడు ఈ 12 మందిలో చాలామంది వాళ్ళు ఉండుంటారు, మధ్యలో ఉన్న 12 మందిలో మీరు చెప్పిన తెలంగాణ ఉదాహరణలో కూడా వాళ్ళు ఉండుంటారు, మీలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు. అసలు స్వేచ్ఛగా తమ బాధ్యతలని, స్వేచ్ఛ వద్దు, స్వతంత్రంగా తమ బాధ్యతల్ని నిర్వర్తించుకునే అధికారం అవకాశం ఉంటుందా లక్ష్మణ్ రేఖ దాటకుండా? ఎందుకంటే మనం చూసాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ లాంటి ఇష్యూస్ చూసాము, అనేకం చూసాము, అసలు అలాంటి అవకాశం ఉంటుందంటారా? It is total, it depends on the officer concerned. Meeru chupichedi kani vastavanga kontara adhikaram unnaru gathamlo manu chustam ippudu unnaru ma mitru cheppina political boss kosam manjetledu rajyanga amarchina amshanni రైట్. చంద్రవదన్ గారు ఒక్క సెకండ్, మీది కూడా ఆడియో కొంచెం ప్రాబ్లం వచ్చింది. రైట్, తులసిరెడ్డి గారు చెప్పండి. అదే చెప్పిన పాయింట్ కూడా మీరు చెప్పిన యాంగిల్ కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే సక్రమంగా వచ్చేసి పనిచేసే వాళ్ళను పని చేయించే పరిస్థితి లేకుండా చూస్తున్నాము. కానీ ఇక్కడ ఎవరో కొద్ది మంది వచ్చేసి సక్రమంగా పనిచేసి, ఎక్కువ మంది వచ్చేసి భయపడు ట్రాన్స్ఫర్లకు, లేకుంటే మంచి పోస్ట్ అనేదో ఫోకల్ పాయింట్ పోస్ట్ ని ఇట్లా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా రూల్స్ ప్రకారము పోవాలనుకునే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఓవరాల్ గా ఎక్కువ మంది ఈ టైప్ వాళ్ళు ఉంటే గవర్నమెంట్ అయినా తలవంచక తప్పదు. కాబట్టి కొంత ముందు వచ్చేసి ఆ ఆఫీసర్స్ లో ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత రాజ్యాంగము, చట్టము, ఈ యొక్క డెమోక్రసీ, దీని ఆ భావాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఆ విధంగా ఉంటే గవర్నమెంట్ కూడా మా ఇంత నియంత్రణ పోయడానికి అవకాశం ఉండదు. కానీ రాను రాను ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు ఈ యొక్క
కులపిచ్చి మతపిచ్చి ఇది నిజంగా ఉండకూడదు. ఇది రాను 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 ఎక్కువైపోతా ఉంది. ఈ ఆ ప్రకారంగా మత ప్రకారంగా కుల ప్రకారము సబ్కులము ప్రాంతము ఇవన్నీ ఈ టైపు ఆలోచన భావాలు. తర్వాత దానికి తోడు ఇంకా ఈ యొక్క ఎక్స్టెన్షన్, ఇప్పుడు నేను ఫండమెంటల్ గా వ్యతిరేకిస్తాను, ఇప్పుడు ఎందుకు ఎక్స్టెన్షన్ చేయాలా? ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీనో ఒక డీజీపీనో రిటైర్డ్ అయిపోతే నన్ను 3 నెలలు 6 నెలలు ఏ అవతలలో వచ్చేసి ఈ లోపల నెక్స్ట్ లో ఉండేతను రిటైర్ అయిపోతారు. వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తే నెక్స్ట్ ఉండే వాళ్ళకి వచ్చేసి అన్యాయం చేసినట్టే కదా. ఎందుకు ఉండాలి ఆ విధంగా? అంటే వాళ్ళు పనికి మార్లని అన్నట్టుగానా, లేకుంటే ఇది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా దానికి భ్రమపడి వాళ్ళు చెప్పినట్టు చేయడము, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో పోస్ట్ ఇస్తా ఉండము, లేకుంటే ఏదైనా పొలిటికల్ పోస్ట్ ఎమ్మెల్సీ లేకుంటే ఎమ్మెల్యే టికెట్. కాబట్టి ఈడ ఇవన్నీ ఆ ముఖ్యమంత్రి పోస్టులో ఉండే వాళ్ళు రాజకీయ నాయకులు అధికారులు తమకు అనుకూలంగా తమ చెప్పినటువంటి దానికోసము ప్రయత్నాలు చేయడము, దాంట్లో సావధాన విధ రూపాయలు ఎక్కువ భయపెట్టడము ఎక్కువ ప్రలోభ పెట్టడము ఇవన్నీ గతానికంటే ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇలా ఇబ్బందులు కూడా ఉన్నాయి ముందు. కాబట్టి రాజకీయ నాయకుల్లో ప్రజాస్వామ్య భావాలు ఉండినప్పుడు నేచురల్గా వీళ్ళకంత ఇబ్బందులు ఉండవు. ప్రజాస్వామ్య భావాలు పోయి నియంతృత్వ భావాలు వచ్చినప్పుడు చాలా మంది వచ్చేసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారులు కూడా ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఏదేమైనా ఇది ఒక నిరంతర ప్రజాస్వామ్యం కోసము ఎవరో ఒకరు ఏదో స్థాయిలో నిరంతరము పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇంకోటి ఫోకల్ పాయింట్ వారు చెప్పండి, చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు వచ్చేసి అది ఇంపార్టెంట్ పోస్టు కాబట్టి ఇది ఏది ఇంపార్టెంట్ కాదు. మొచ్చగుండం విశ్వేశ్వరయ్య గారు ఏమంటారు, నువ్వు చేసే పని రైల్వే ప్లాట్ఫామ్ ఊడ్చే పనే కావచ్చు, ప్రపంచంలో ఏ రైల్వే ప్లాట్ఫామ్ ఉండనంత నీట్గా దాన్ని ఉంచు, అదే నీకు పేరు తెస్తుంది అంటాడు. కాబట్టి అగ్గిపుల్ల సబ్బు పిల్ల కుక్క పిల్ల కాదేది కవిత కనుకున్నట్లు ఏది పోకలు ఏది నాన్ పోకలు కాదు. ప్రతిదీ వచ్చేసి చేస్తే దానికి ప్రపంచ స్థాయి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది వచ్చేసి తులసి రెడ్డి గారు ఇప్పుడు అంటే కొత్త ఇది కూడా వస్తుంది చర్చ, ముఖ్యంగా ముందస్తు ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది, దానికి అనుగుణంగానే తమకు అనుగుణమైన అధికారులందరినీ కూడా తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటోంది తాము మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే వస్తారంటారా ముందస్తు? నేను ఆ విధంగా అనుకోవడం లేదు మా, ఎందుకంటే నేను ముందస్తు ఎన్నికలకు పోతారా అనుకోవడం లేదు. ఆ అవసరము వాళ్ళకు లేదు, పోనీ మళ్ళా వస్తామనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ఆ వస్తామనే నమ్మకం లేనప్పుడు వాళ్ళకి అవకాశము ప్రస్తుతం చేతిలో ఉన్నప్పుడు చెప్తున్నా బట్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్ అని చేతిలో ఉండే దాన్ని వదులుకొని లేని దానికోసం వచ్చేసి గ్యారంటీ లేని దానికోసం ఎందుకు పోతారు? నేను అనుకోవడం వచ్చేసి ఆ ప్రకారంగా ఏం పోరు. ఆ పరిస్థితి ఉడక లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు పోతే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసి 151 ఆ స్థాయిలో వచ్చేసి వాళ్ళకు ఇంకా యుఫోరియాలోనే ఉన్నారు వాళ్ళకు మొత్తం. కాబట్టి అది ఆ యుఫోరియా వచ్చేసి వాళ్ళకు ఏమాత్రం తగ్గినా వాళ్ళ మనసత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ వీళ్ళు క్షేత్ర స్థాయిలో అసలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు. అటు రైతుల్లో వ్యతిరేకత, ఉద్యోగస్తుల్లో, నిరుద్యోగుల్లో, అందరిలో వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. కాబట్టి నాకు తెలిసి అది వాళ్ళకే అర్థమైపోతుంది. కాబట్టి నాకు తెలిసి ఎన్నికలు గట్టి పరిస్థితుల్లో అనుకుంటున్నాను, కానీ రాష్ట్ర ప్రభుత్వం వరకు ముందుకు పోదు. కాకపోతే ఏమంటే కేంద్రం ఒకవేళ జమిలీ ఎన్నికలని ఆ టైప్ ఏమైనా వచ్చినప్పుడు యాంగిల్లో జరిగితే జరగచ్చు. లేదా రెండవది వచ్చేసి ఇంకోటి జరిగే అవకాశం ఏముందంటే ఈ యొక్క మంత్రివర్గ మార్పులు ఏమన్నా చేస్తే అసమ్మతి తారాస్థాయికి వచ్చేసి ఒకవేళ ప్రభుత్వం పడిపోయి ఆ నేపథ్యంలో రావచ్చు. ఒకటి జమిలీ ఎన్నికలు, రెండు మంత్రివర్గ మార్పు చేసినప్పుడు ఏ మనం చేస్తారా చేయరా, చేస్తే ఏ స్థాయిలో చేస్తారు, ఎవరిని చేస్తారు, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి. మొన్న కూడా వచ్చేసి చెలో విజయవాడ ఈ స్థాయిలో వస్తుందని చెప్పేసి ఊహించలేవరు. కాబట్టి అదేవిధంగా రేపు వచ్చేసి మంత్రివర్గ మార్పులు చేసినప్పుడు ఏ స్థాయిలో వస్తుందో చెప్పలేము. ఎందుకంటే మనం గతం చరిత్ర చూసాము, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తే వచ్చేసేసి ఇబ్బంది పడాల్సి వచ్చింది, చారిస్మాటిక్ లీడర్ సమూహనా శక్తే. కాబట్టి ఆ విధంగా అందుకే భయపడుతున్నాడేమో, 2.5 సంవత్సరాల తర్వాత చేస్తున్నాడు, ఆల్రెడీ అయిపోయింది పీరియడ్ కాబట్టి అందుకోసం భయపడుతున్నాడేమో. ఒకవేళ ఆ విధంగా లేదు నేను చెప్పినా కూడా చేయాలని చెప్పేసి చేస్తే గనా దాని పరిసరాలు ఎలా ఉంటాయో, ప్రభుత్వం కూలిపోయినా అవక చెప్పలేము.
కాబట్టి ఆ నేపథ్యంలో ఎన్నికలు జరగాల్సిందే కానీ నాకు తెలిసి ప్రభుత్వమే ప్రభుత్వంతో ప్రభుత్వంతో మళ్ళీ ఎన్నికలకు పోతాదని ముందస్తు ఎన్నికలకు పోతాదని చెప్పేసి నేను అనుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. అదేవిధంగా చంద్రవదన్ గారు, రామాంజనేయులు గారు మహా డిబేట్లోకి వచ్చినందుకు. మొత్తం మీద అధికారులు ఎవరైనా కానీ వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం, యూపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం పొలిటికల్ న్యూట్రాలిటీ, రాజకీయంగా వాళ్ళు ఎటువైపు